ఆశావహులతో గ్రేటర్ టీడీపీ కార్యాలయం దగ్గర కోలాహలం కనబడుతోంది. టికెట్లు ఆశించిన వారంతా కార్యాలయానికి క్యూ కడుతున్నారు. నేతలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నం అయిపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమైంది. 150 డివిజన్లలో అభ్యర్థుల్ని ఎంపిక చేసి అందరిని కూడా కథన రంగులోకి దింపుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికి గ్రేటర్ టీడీపీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, మీ దగ్గర ఏంది ఇంత జనాల రద్దీ? మేము ఊహించని విధంగా 150 డివిజన్లలో కూడా మాకు ఇప్పుడు నేను కుబ్దుల్లాపూర్ వెళ్లాను, మల్కాజ్గిరి వెళ్లాను, తర్వాత కుకుట్పల్లి వెళ్లినా, ఎక్కడికున్నా గానీ పోటీ మేము ఊహించని విధంగా కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్కు మాకు కొంచెం అనుమానాలు కూడా ఉండినాయి. కొన్ని పట్టణ ఓల్డ్ సిటీ లాంటి అక్కడ కూడా మాకు ఈ రెండు మూడు పేర్లు రావటం, ముఖ్యంగా మేము ఏదో ఆర్థిక వనరులు వస్తాయనో ఇంకోటనో మేము క్లియర్గా అందరికీ చెప్పేశాం, మీరు పోటీ చేయాలి, మీ సమర్థతతో పోటీ చేయాలి, మీకు ప్రజాభిమానంతో పోటీ చేయాలి. పార్టీ అన్ని విధాలా కూడా అభివృద్ది చేసింది కాబట్టి తప్పకుండా ఓటర్లో ఉన్న స్పందన చూసి మాకు ఈ స్పందన వచ్చిందనేది మేము భావిస్తా ఉన్నాం. ప్రజల్లో మీ పార్టీ ఉండాలి, ఇది చారిత్రాత్మక అవసరం అని చెప్పి ప్రజలే అంటున్నారని చెప్పడం జరుగుతా ఉంది. మా ఆల్రెడీ మేము అభివృద్ది చేశాం, అభివృద్ది చేసినటువంటి ఎజెండా ఉంది. ప్రజా సమస్యల మీద మొన్న కరోనా గాని, లేకపోతే ఈ డబ్బులు పంపిణీలు గాని, ఈ వర్షాలప్పుడు గాని, 5-6.5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు అధికార పార్టీలో ఉన్నోళ్ళు చేయలేదు, లేకపోతే అపోజిషన్ ఉన్నోళ్ళు చేయలేదు. ప్రజల్లో ఎప్పుడు కూడా మేమున్నాం. డివిజన్లో ఒక్క పేరు వస్తే వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. డివిజన్ల కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏకగ్రీవంగా వాళ్ళని కూర్చొని ఒక కమిటీ లాగేసుకొని వాళ్ళని పనిచేయమని చెప్తా ఉన్నాం. ఒక్కసారి తెలుగుదేశాన్ని గెలిపించండి, తెలుగుదేశం ఉంటేనే హైదరాబాద్ అభివృద్ది ఉంటుంది, వాళ్ళని మెడల్ ఉంచి పనిచేయిస్తాం. ఒక ఎడ్యుకేటెడ్ గాని, ఇంజనీర్స్ గాని అందరికీ ఈరోజు అవకాశాలు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒక్కసారి మా అభ్యర్థులందరినీ గెలిపించాల్సింది, గెలిపిస్తే మీ అభివృద్దిలో భాగస్వాములమై ముందు నడిపిస్తాం. ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించి బీజేపీ గాని టీఆర్ఎస్ గాని ఏమాత్రం ప్రభావం చూపని పరిస్థితి ఉంది, అలాంటిది ఓల్డ్ సిటీలో మీరు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు కి దూర్ కి జో సోచ్ థి వో సోచ్ కు హమ్ ఆగే బడానా చా రహే హై, క్యూంకి పురానే శహర్ మే జో లోగ్ పరేషాన్ థే, జబ్ హైటెక్ సిటీ ఆయి లోగ్ బాహర్ జాకే కామ్ కర్తే థే, హైటెక్ సిటీ ఆనే సే లోగ్ యహాన్ పర్ లాఖో రూపే కమా రహే హై, ఏక్ ఏక్ జనే జో నౌకరియాన్ మిలే హై హైటెక్ సిటీ సే. తో మే లోగో సే గుజారిష్ కర్తా హూ కి ఆప్ లోగ్ ఏక్ బార్ తెలుగు దేశం కా ఫిర్ ఏక్ బార్ సాథ్ దీజియే, ఇన్షాల్లా తాలా హమ్ ఆప్కే సాథ్ రహెంగే, శుక్రియా. ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ, అన్నింటిలోనూ అభివృద్ది చేసింది చంద్రబాబు హయాంలో మాత్రమే జరిగింది, కానీ ఎవరు చేసింది ఏం లేదు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం చేసింది ఏమీ లేదు, టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ఓల్డ్ సిటీతో పాటు న్యూ సిటీ, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలు ఆ తెలుగుదేశానికి మద్దతు పలికేందుకు కూడా సిద్దంగా ఉన్నారు, మా సత్తా ఏందో చాడతామని చెప్పి తెలుగు తమ్ముడు చెప్తున్నారు. కెమర్సన్ సంతోష్, సత్యనారాయణ, టీవీ5.